కాదేది కవితకు అనర్హం అని చెప్పి నాటి మహాకవి శ్రీశ్రీ అంటే, కారెవరు కరోనా సోకడానికి అనర్హం అని చెప్పి ప్రస్తుత సమాజ పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కకావికలం చేస్తుంది, ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. దాదాపు ఒక నిమిషానికి ఒక్కరికి కరోనా సోకుతోంది అని అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అలాగే ఏ రంగమైనా సరే, అటు రాజకీయ రంగం అవ్వచ్చు, ఇటు సినీ రంగం అవ్వచ్చు, టీవీ సీరియల్ రంగం అవ్వచ్చు, వ్యాపార రంగం అవ్వచ్చు, అన్ని రంగాల వారికి ఎవరు చిన్న పేద ధనిక అనే తేడా లేకుండా, పెద్ద చిన్న అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కరోనా సోకుతూనే ఉంది. దీనికి తాజాగా టీవీ నటుల్లో ఒకరైనటువంటి రవికృష్ణ, అంటే మన గత సీజన్ బిగ్ బాస్లో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి రవికృష్ణకి ప్రస్తుతం కరోనా పాజిటివ్ సోకడంతో అతన్ని ఐసోలేషన్కి తరలించడం జరిగింది. అలాగే మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో సీరియల్ సభ్యులు, వాళ్ళకు కూడా టెస్టులు చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండి, ఇక్కడ సెలబ్రిటీలు అవ్వచ్చు, ఇంకెవరన్నా అవ్వచ్చు, ఏ ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా వ్యాధి బారిన పడాల్సిందే. ప్రభుత్వం ఆరోగ్య ప్రకటనలు ఎన్ని ఇస్తున్నా కూడా మన నిర్లక్ష్యంతో మనమే కావాలని రోగాన్ని కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది. అందువల్ల ఇప్పటికే చూస్తూనే ఉన్నాం ఎంతమందికి వస్తుంది అనేది. ఇకనైనా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ వ్యాధి నుంచి మనం కట్టడి చేసుకుని బయటపడితే ప్రపంచం అంతా హాయిగా ఉంటుంది.